కల్కి సినిమాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు దర్శకుడు నాగశ్విన్. ఇప్పటికే ఈ సినిమా విడుదలై వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుంది. అలాగే సినిమా పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే బుజ్జి అనే రోబో కారును పరిచయం చేయగా ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఆ రోబో కార్ కనిపిస్తుంది. అయితే ఈ కారుతో ప్రభాస్ చేసే స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం ఒకెత్తైతే బుజ్జి రోబోకి హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ అదిరింది. ఇక చిత్ర యూనిట్ తాజాగా కీర్తి బుజ్జికి అన్ని భాషల్లో డబ్బింగ్ ఎలా చెప్పిందో చూపిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ విశేషాలేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించడానికి ఎన్నో కారణాలున్నాయి. భారీ కాస్టింగ్, రిచ్ విజువల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇలా అన్ని అంశాలు సినిమా చూసిన ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి బుజ్జి క్యారెక్టరైజేషన్. బుజ్జి భైరవా గ్లిమ్స్ విడుదల చేసినప్పుడే బుజ్జికి చాలామంది ఫిదా అయిపోయారు. ఇక బుజ్జి అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ను తన వాయిస్తో వేరే లెవెల్కు తీసుకెళ్లింది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ డబ్బింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అయితే కల్కి తెలుగులో మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇండియన్ భాషల్లో విడుదలైంది. అన్నింటిలో బుజ్జి క్యారెక్టర్కు కీర్తి సురేషే డబ్బింగ్ చెప్పింది. దీంతో హీరో హీరోయిన్ మధ్య కంటే బుజ్జి భైరవ మధ్య వచ్చే సీన్స్నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దానికి కీర్తి సురేష్ వాయిస్లోని హ్యూమర్ కూడా ఒక కారణమని వారు అంటున్నారు. ఇలా ఉంటే ఇంతమంది ఎంజాయ్ చేసిన ఆ వాయిస్ వెనుక ఎంత కష్టముందో మేకర్స్ తాజాగా బయటపెట్టారు. కీర్తి సురేష్ అన్ని భాషల్లో బుజ్జికి డబ్బింగ్ చెప్పిన వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా కీర్తి సురేష్ కల్కికి చాలా ప్లస్ అయిందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు వైజయంతి మూవీస్ నిర్మించిన మహానటి మూవీతో మొదటిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది కీర్తి. సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత హీరోయిన్ డబ్బింగ్ చెప్పిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. అందులో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం కోసం కీర్తి సురేష్ అంత కష్టపడిందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆ డబ్బింగ్ వీడియోకు తెగ లైకులు కూడా వచ్చాయి. అప్పటి నుండి కీర్తి సురేష్ డబ్బింగ్ వీడియోల కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. దానిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు బుజ్జి డబ్బింగ్ వీడియోను విడుదల చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభాస్ ఫ్రెండ్గా ఈ సినిమాలో ఆ రోబో కార్ కనిపించింది. ఈ కార్తో ప్రభాస్ చేసే స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇక ఈ కార్ను స్పెషల్గా కస్టమైజ్ చేశారు. మహీంద్రా కంపెనీ ఈ స్పెషల్ కారును డిజైన్ చేశారు. గత కొంతకాలం నుండి ఈ కారు కల్కి ప్రమోషన్స్లో భాగంగా వివిధ నగరాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఈ కారును అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నడిపారు. ఆ కారు అమేజింగ్గా ఉందంటూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇక సినిమా రిలీజ్ నుండి ఈ బుజ్జి అనే రోబో కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.